హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ బడి. మన ఛానల్లో బిగినర్ లెవెల్ నుంచి అందరికి అర్థమయ్యే విధంగా బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కవర్ చేసాం. తర్వాత బెస్ట్ వెబ్సైట్ ఏంటి అనేది, అది ఎలా యూజ్ చేయాలనేది ఒక కంప్లీట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ట్రేడింగ్ వ్యూ మీద మనం చేసుకున్నాం. తర్వాత ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది కంప్లీట్ క్యాండిల్ స్టిక్స్ కోర్స్. ఇందులో ప్రతి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ని చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒక్కసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్ గురించి తెలుగులో ఏది నేర్చుకోవాలన్నా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కనే గంట సింబల్ ఉంటుంది, దానికి గట్టిగా ఒకటి ఉపయోగండి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడర్స్ పాఠశాల. సో ఈరోజు మనం ట్రేడర్స్ పాఠశాలలో బ్యాంక్ నిఫ్టీలో పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో చాలామంది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో కొత్తగా డైరెక్ట్గా ఎంట్రీ తీసేసుకొని ఇబ్బంది పడే కంటే పేపర్ ట్రేడింగ్ చేస్తూ మనం కొంత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు రియల్ మార్కెట్లోకి ఎంటర్ అయితే మనకు కూడా చాలా బాగుంటుంది. సో సింపుల్గా బ్యాంక్ నిఫ్టీలో ఫ్యూచర్స్లో ముందుగా మనం పేపర్ ట్రేడ్ ఎలా చేసుకోవాలన్నది చూద్దాం. సో జనరల్గా ఇప్పుడు ప్రత్యేకించి పూర్తిగా అనాలిసిస్ అలా ఏం కాకుండా నార్మల్గా బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అండి. ఇండెక్స్లో మనం ట్రేడింగ్ చేయడానికి ఇప్పుడు బై సింబల్ అనేది నాన్ ట్రేడబుల్ సింబల్ అని చూపిస్తుంది. సో ట్రేడింగ్ వ్యూలో మనం పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం కింద ముందు పేపర్ ట్రేడింగ్ అనేది యాక్టివేట్ అయ్యిందా లేదా అనేది చూడాలి. ఇక్కడ కింద చూసినట్లయితే స్టాక్ స్క్రీనరు, టెక్స్ట్ నోట్సు, పైన ఎడిటరు, స్ట్రాటజీ టెస్టరు, ఆ పక్కన పేపర్ ట్రేడింగ్ అని కనిపిస్తూ ఉంటుంది. సో ఆ ప్యానల్ మ్యాక్సిమైజ్ చేసుకున్నట్లయితే మీకు పేపర్ ట్రేడింగ్ యాక్టివేట్ అయ్యిందా లేదా అనేది ఉంటుంది. సో ఒకసారి లాగౌట్ చేసి చూపిస్తాను చూడండి, ఇలా ఉంటుంది. అది ఓపెన్ చేసినట్లయితే పేపర్ ట్రేడింగ్ మనం చేయడం స్టార్ట్ చేయాలన్నట్లయితే ఇక్కడ పేపర్ ట్రేడింగ్ అని కనిపిస్తుంది. సో దానికి కనెక్ట్ అని నొక్కాలి మనం. కనెక్ట్ అని నొక్కిన తర్వాత మీకు ఆ కనెక్ట్ క్లిక్ చేసాక మనకి పేపర్ ట్రేడింగ్ ఓపెన్ అవుతుంది. సో వాడు మనకి $100,000 ఇస్తాడు USD లో, దాన్ని మనం పేపర్ ట్రేడింగ్కి యూజ్ చేసుకోవచ్చు. సో నేను కొంచెం ఏదో చిన్న చిన్న పేపర్ ట్రేడ్స్ అప్పుడెప్పుడు చేసినట్టున్నాను, వాటి తాలూకా కొంచెం ప్రాఫిట్లో ఇలా $869 ఎంతో ప్రాఫిట్లు ఉంది. సో మెయిన్ ట్రేడింగ్ వ్యూతో ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం ప్రాఫిట్స్ అన్నీ కూడా ప్రాఫిట్స్ కానీ USD లో చూపిస్తాడు, రూపీస్లో ఉండదు. సో అది మనకి తప్పదు. సో ఒకవేళ మనం బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చేయాలనుకున్నట్లయితే ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేయొచ్చు. ఇందులో ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్లో ఫ్యూచర్లో పేపర్ ట్రేడింగ్ చేయొచ్చు. మరి ఫ్యూచర్స్ ఎలా యాడ్ చేసుకోవాలన్నట్లయితే, సో ఇది జనరల్గా కొంచెం పెయిడ్ ప్లాన్ అనుకోండి. ఏదైనా సరే దానికి టూ అటు ఒక చార్ట్ ఇటు ఒక చార్ట్ పెట్టుకున్నట్లయితే మనం ఒక సైడ్ చార్ట్లో మనం ఫ్యూచర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎలా ఫ్యూచర్స్ యాడ్ చేసుకున్నాం అంటే, సో మీరు సెర్చ్లోకి వెళ్ళి బ్యాంక్ నిఫ్టీ అని కొట్టారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ కొట్టి ఫ్యూచర్స్ మీద క్లిక్ చేశారనుకోండి, ఫ్యూచర్స్ మీద క్లిక్ చేయకపోయినా సరే అది ఫ్యూచర్స్ చూపిస్తుంది. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఫ్యూచర్స్ మీద క్లిక్ చేసినా లేదా ఆల్ మీద ఉంటే రెండు చూపిస్తుంది, ఫ్యూచర్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఓన్లీ ఫ్యూచర్స్ చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఫ్యూచర్స్ మీద క్లిక్ చేసుకుంటే ఫ్యూచర్స్ అనేది కరెంట్ ప్రస్తుతం కాంట్రాక్ట్ ఏదైతే నడుస్తుందో అది అప్లై అవ్వడం జరిగింది. సో జనరల్గా ఆల్రెడీ మీరు డెరివేటివ్స్లో ట్రేడింగ్ చేస్తున్నట్లయితే మీకు తెలిసే ఉంటుంది, చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది రెగ్యులర్ ఇండెక్స్ ప్రైస్కిన. ఇండెక్స్ ఎంత ఉంది ఇప్పుడు, 36,466 ఉంది. ఇది చూసినట్లయితే 36,555 ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ అనేది కామన్ ఉంటుంది. అది ఎందుకు వస్తుంది ఏంటనేది అది వేరే సబ్జెక్ట్ అది కంప్లీట్గా. సో ప్రస్తుతానికి మనకి డిఫరెన్స్ అనేది ఉంటుందని తెలుసుకోవాలి. సో ఫ్యూచర్స్లో మనం పేపర్ ట్రేడింగ్ ఎలా చేస్తామంటే, బ్యాంక్ నిఫ్టీలో మనం ఏ పాయింట్లో బై చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఇక్కడ బై చేద్దాం అనుకున్నాం. సో ఇది స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కాదు, కాకపోతే జస్ట్ ఒక మనం ఎలా ట్రేడింగ్ చేయాలన్నది చూడడం కోసం అని చెప్పేసి చూద్దాం. సో ఇక్కడ ఏదో డ్రాయింగ్ చేసుకున్నాం, బై చేద్దాం అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పాయింట్లో మనం బై చేద్దాం అనుకున్నాం. సో మనం బ్యాంక్ నిఫ్టీలో డైరెక్ట్ ఇండెక్స్ బై చేయలేం కదా, సో ఆ ఫ్యూచర్ ఇటువైపు యాడ్ చేసుకున్నాం. సో ఇటువైపు యాడ్ చేసుకోవడం రెండు మాది పెయిడ్ ప్లాన్ కాదు, మీరు ఒక్క దాంట్లోనే చేయగలం అన్నట్లయితే ఒక సెపరేట్ ట్యాబ్ ఓపెన్ చేసుకోండి. సో సెపరేట్ ట్యాబ్ ఓపెన్ చేసుకొని ఆ ట్యాబ్లో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ని మనం చార్ట్ ఓపెన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్యూచర్స్ ఇప్పుడు ఇలా మనకి ఓపెన్ అయ్యాయి. జనరల్గా బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో ఏదైనా ప్యాటర్న్ ఉంటే అక్కడ మనకు బై చేయాలనుకున్నట్లయితే ఫ్యూచర్స్లో బై చేస్తాం. సో అలా మీరు పెయిడ్ ప్లాన్ ఉంటే నో ప్రాబ్లం, బోత్ చార్ట్స్ ఇక్కడ పెట్టుకొని చేసుకోవచ్చు, లేదనుకున్నట్లయితే ఒక సెపరేట్ ట్యాబ్ ఓపెన్ చేసుకుంటారు. సో అలాంటప్పుడు మనం బై చేయాలనుకున్నట్లయితే పేపర్ ట్రేడింగ్ ముందు కనెక్ట్ చేసేసుకున్నాం కదా, సో ఇప్పుడు బై మీద క్లిక్ చేస్తాం. బై అంటే ఇక్కడ రెడ్ కలర్ బ్లూ కలర్ సింబల్ ఉంటుంది కదా, సో అలా క్లిక్ చేసినట్లయితే ఎన్ని యూనిట్స్ బై చేయాలనుకుంటున్నారు. సో 10 యూనిట్స్ బై చేద్దాం అనుకున్నట్లయితే, సో అలా మనం బై చేసినట్లయితే 10 యూనిట్స్ బై అనేస్తాయి. సో 10 యూనిట్స్ బై అయింది. సో బై అయిపోయింది కదా, బై అయిపోయిన తర్వాత మనం లాస్ ఎంత ప్రాఫిట్ ఎంత అనేది ఇక్కడ నడుస్తుంది చూడొచ్చు. $15.37 అనేది నెగిటివ్లో ఉంది. సో అదే ఊరికే మనం టెస్ట్ చేయడానికి చేసాం. సో ఇక్కడ మనకు కింద చూసినట్లయితే పేపర్ ట్రేడింగ్ అనేది మనకి కింద చూపిస్తూ ఉంటుంది. సో ప్రస్తుతం NSE బ్యాంక్ నిఫ్టీలో మనం లాంగ్ సైడ్ ట్రేడ్ చేస్తుంటే బై తీసుకుందాం.
ఈ ప్రైస్ యావరేజ్ ఫిల్ ప్రైస్ అంటే ఏ ప్రైస్లో ఎంత క్వాంటిటీ బై చేసాం, సో 10 క్వాంటిటీ మనం ఈ ప్రైస్లో బై చేసాం. ప్రస్తుతం లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఎంత, 36,558 ఉంది. అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది, $24 వచ్చింది. సో ఇలా మనకి ప్రాఫిట్ చూపిస్తూ ఉంటుంది. ఓపెన్ ప్రాఫిట్ అంటే ప్రస్తుతం నడుస్తున్న ప్రాఫిట్, లాస్ అయితే లాస్. ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాం అనుకోండి, సో ఎగ్జిట్ కాకుండా ముందు మనం టార్గెట్ ఎస్ఎల్ ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ మీరు మౌస్ పాయింట్ అనేది ఆ ట్రేడ్ మీదకి తీసుకెళ్ళినట్లయితే ఎస్ఎల్ ఉంటుంది, ఎస్ఎల్ మీద టచ్ చేసి అది కిందకి డ్రాగ్ చేస్తారనుకోండి. మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలనుకున్నట్లయితే ఆ డ్రాగ్ చేసిన దాన్ని బట్టి అది అడ్జస్ట్ అయిపోతుంది. సో దాని మీద వచ్చిన వెంటనే మోడిఫై క్లిక్ చేసేస్తే అక్కడ ఒక ఎస్ఎల్ ఆర్డర్ వచ్చేస్తుంది. సో ఒకవేళ అది ప్రైస్ అనేది అక్కడికి వచ్చిందంటే అది ఎస్ఎల్ అయిపోతుంది, ఎగ్జిట్ అయిపోతాం అన్నమాట. సో అదేవిధంగా మనం టార్గెట్ ఎంతో పెట్టుకోవాలనుకున్నాం, ఆ టార్గెట్ ప్లేస్కి జస్ట్ టీపీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసినట్లయితే అది కూడా మనం అక్కడ ఆ పర్టికులర్ ఏ ప్రైస్ లెవెల్ దగ్గర మోడిఫై నొక్కేసుంటే అక్కడ టేక్ ప్రాఫిట్ ఆర్డర్ వచ్చేస్తుంది. సింపుల్గా ఇవేం లేకుండా ఎగ్జిట్ అయిపోవాలనుకున్నాం. సో ఎగ్జిట్ అయిపోవాలనుకున్నప్పుడు ఇక్కడ క్లోజ్ పొజిషన్ మీద క్లిక్ చేస్తాం. ప్రస్తుతం $85 ప్రాఫిట్, $95 ఇలా ప్రాఫిట్లో ఉంది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాం అనుకోండి, సో ఇక్కడ ఇంటూ మీద క్లిక్ చేస్తే క్లోజ్ పొజిషన్ చూపిస్తుంది. మొత్తం క్లోజ్ చేసేయాలా, పార్షియల్ క్లోజ్ చేయాలా, 10 యూనిట్స్ కదా మనం బై చేసాం. పార్షియల్ క్లోజ్ అంటే 5 యూనిట్స్ అమ్మేయాలా, 6 యూనిట్స్ అమ్మేయాలా అని. సో మన ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మనకి 5 యూనిట్స్ అమ్మేద్దాం అనుకున్నాం, మిగతా 5 ఉంచుకుందాం అనుకున్నాం. సో 5 యూనిట్స్ పార్షియల్లీ క్లోజ్ చేసేస్తే సో ఆ 5 యూనిట్స్ అనేవి సెల్ అయిపోయినాయి, అంతేనా? సో మిగిలినవన్నీ ఉన్నాయి, 5 యూనిట్స్ ఉన్నాయి. ఓవరాల్ ప్రాఫిట్ మనకి $71 ఉంది, అందులో మనకి 5 యూనిట్స్కి ఎంత ఉందనేది చూపిస్తుంది ఇంకా. సో ఇందులో నుంచి కూడా మనం ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాం అనుకోండి తర్వాత. సో ఇది కూడా క్లోజ్ చేసేస్తే, క్లోజ్ పొజిషన్ మీద క్లిక్ చేస్తే కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. సో ఆర్డర్ అనేది కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోయాం. ఇవాళ ట్రేడ్స్ చూసినట్లయితే మనం ఇగో బ్యాంక్ నిఫ్టీ అయినా ఇంకో బ్యాంక్ నిఫ్టీ కొన్నాం, కొన్న తర్వాత వచ్చినటువంటి ప్రాఫిట్, ఇది పార్షియల్ క్లోజ్ చేసినప్పుడు ప్రాఫిట్, ఇలా మనకి మొత్తం కూడా డీటెయిల్డ్గా చూపిస్తుంది. మొదటి నుంచి మనం తీసుకున్న ట్రేడ్స్ అన్నీ కూడా ఉంటాయి, అన్నీ ఇలా హిస్టరీలో చూపిస్తుంది. మనం సింపుల్గా ఏంటంటే మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తుందా లేదా, సింపుల్ ప్రాపర్ ట్రేడింగ్ మనం చేసుకోవాలనుకునేటప్పుడు మనకి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఫ్యూచర్స్లో మనం ట్రేడింగ్ పేపర్ ట్రేడింగ్ చేసుకోవాలన్నట్లయితే ఇలా పేపర్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 5 మినిట్స్ చార్ట్ మీద చేశాను, మీరు 1 మినిట్ చార్ట్లో చేద్దాం అనుకున్నారు, ప్రాక్టీస్ 1 మినిట్లో పెట్టుకోండి. 1 మినిట్లో ఎక్కడ బై చేయాలనుకుంటే బై చేయండి, సెల్ చేయాలనుకుంటే సెల్ చేయండి. సో ఇవి పాత ట్రేడ్స్ చూడండి 1 మినిట్లో. సో ఇక్కడ బై చేసాం, ఇక్కడ సెల్ చేసాం. నెక్స్ట్ ఇందాక మీరు చూసినప్పుడు ఇక్కడ బై చేసాం, ఇక్కడ సెల్ చేసాం. అలా మనం డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్స్ని బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో పేపర్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, ట్రేడింగ్ వెబ్సైట్ యూజ్ చేసి. సో మనకి పెయిడ్ ప్లాన్ ఉన్నట్లయితే పక్క పక్కనే పెట్టుకొని ఇది చూస్తూ ఇందులో ట్రేడింగ్ చేసుకోవచ్చు, లేదు పెయిడ్ ప్లాన్ లేదు ఫ్రీ ప్లాన్ ఉందంటే పెయిడ్ ప్లాన్ అవసరం లేదు, వేరే ట్యాబ్ ఓపెన్ చేసి అందులో ఇండెక్స్ ఫ్యూచర్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకుంటారని చెప్పాను, బ్యాంక్ నిఫ్టీ అని సెర్చ్ చేసాం అనుకోండి. మనం బ్యాంక్ నిఫ్టీ సెర్చ్ చేసినప్పుడు ఫ్యూచర్స్లో పెట్టుకున్నా లేదా ఆల్ నొక్కినా సరే వచ్చేస్తుంది. ఇలా బ్యాంక్ నిఫ్టీ అని సెర్చ్ చేసాం అనుకోండి, మనం సింబల్ సెర్చ్లో బ్యాంక్ నిఫ్టీ, ఇది ఇండెక్స్ పైన చూపించేది, కిందన ఫ్యూచర్స్. ఫ్యూచర్స్ మీద మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఆ చార్ట్ ఓపెన్ అవుతుంది. ఆ చార్ట్ ఓపెన్ అయిన తర్వాత మనం పేపర్ ట్రేడింగ్ అని ఉంది కదా కిందన, పేపర్ ట్రేడింగ్కి కనెక్ట్ చేసుకోవడం ఎలా అనేది స్టార్టింగ్లో చెప్పాను. సో దానికి కనెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ బై సెల్ బటన్స్ యాక్టివేట్ అవుతాయి. మనం బై చేయాలనుకున్నట్లయితే బై చేయొచ్చు, లేదా సెల్ చేయాలనుకున్నట్లయితే సెల్ చేయొచ్చు. ఓకే, ఇది పేపర్ ట్రేడింగ్ బ్యాంక్ నిఫ్టీలో చేసే విధానం. సో చాలామంది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో కొత్తగా డైరెక్ట్గా ఎంట్రీ తీసేసుకొని ఇబ్బంది పడే కంటే పేపర్ ట్రేడింగ్ చేస్తూ మనం కొంత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు రియల్ మార్కెట్లోకి ఎంటర్ అయితే మనకు కూడా చాలా బాగుంటుంది. సో మనకు కూడా అది ప్రాక్టీస్ రావడం వల్ల దానికి మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే పేపర్ ట్రేడింగ్ చేసి బాగా అందులో మనకి కాన్ఫిడెన్స్ వచ్చాక అప్పుడే బ్యాంక్ నిఫ్టీలో డైరెక్ట్గా ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ఎంట్రీ తీసుకోవడం ప్రాపర్ వే. పేపర్ ట్రేడింగ్ ఆప్షన్ అనేది ఒకటి ఉందని కొంతమందికి తెలియదు, చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో. సో అది విషయం. ఓకే, ఇది ఇవాల్టి ట్రేడర్స్ పాఠశాల. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, జై హింద్.